Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నివురుగప్పిన నిప్పుల విజయవాడ టీడీపీ రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ షాక్ నుంచి తేరుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్ర రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టుకోల్పోయిందనడానికి ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ గుర్తుల ప్రమేయం లేకుండా నిర్వహించిన ఈ ఎన్నికల్లో 20% మేర కూడా పంచాయతీలను గెలుచుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనే మెజారిటీ పంచాయతీల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల మధ్య మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. పార్టీ గుర్తుల మీద నిర్వహించే ఎన్నికలు కావడం వల్ల గెలిచిన అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వాడనేది తేలిపోతుంది. అందుకే టీడీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదల ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార బరిలో ఏకంగా అధినేత చంద్రబాబు దిగారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో ఆయనకు కుడి ఎడమల్లో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మేయర్ అభ్యర్థి కేసినేని శ్వేత నిల్చున్నారు. జలీల్ ఖాన్, ఇతర పార్టీ నాయకులు ఆయనతో పాటు ప్రచార వాహనంపై ఉన్నారు. అయితే కేసినేని నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబు రావడానికి ఒక్కరోజు ముందు విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు తలెత్తాయో తెలిసిన విషయమే. ఎంపీ కేసినేని నానిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు లేవనెత్తారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, పార్టీ అధికార ప్రతినిధి నాగుల మేర కేసినేని ఆధిపత్యంపై నిప్పులు చెరిగారు. ఏకంగా చంద్రబాబు సామాజిక వర్గం తమకు అన్యాయం చేస్తోందంటూ వారు బాహాటంగానే విమర్శలకు దిగారు. తాము ఎవరికీ బానిసలం కాదంటూ పరోక్షంగా కేసినేని నానిపై విరుచుకుపడ్డారు. కేసినేని నాని తన కుమార్తె శ్వేత పేరును మేయర్ అభ్యర్థిత్వానికి ఖరారు చేయించడమే దీనికి కారణం అనేది బహిరంగ రహస్యం. చంద్రబాబు పర్యటనకు ముందు రచ్చకెక్కిన విభేదాలు ప్రస్తుతానికి సమచిపోయినట్లుగా కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎంత కాలంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పటికిప్పుడు సమచిపోయే పరిస్థితి కనిపించడం లేదు. విజయవాడ టీడీపీలో ఇప్పటికీ నివురుగొప్పిన నిప్పుల విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విభేదాలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావితం చూపుతాయన్నది చూడాలి. ఇప్పటికే రచ్చకెక్కిన విభేదాలను పక్కన పెట్టి బుద్ధా వెంకన్న కానీ, బోండా ఉమా కానీ తాము ప్రథమ శత్రువుగా భావించే కేసినేని కుటుంబం కోసం కలిసికట్టుగా నడుస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.